శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. ధనురాశి వారికి డిసెంబర్ 15వ తారీఖు నుండి 31 వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా తెలుసుకుందాం. మనం ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నాం, ఈ ధనురాశి వారికి షష్ఠగ్రహ కూటమి వాళ్ళ రాశిలో జరగడం వల్ల ఏంటంటే ఒక విశేషమైన స్థితి. భయపడవలసిన అవసరం ఏమి లేదండి. ఇక్కడ కానివ్వండి, ఉన్న 6 గ్రహాల కూటమి ఏదైతే ఉందో అందులో 3 గ్రహాలు ఆ రాశి వారికి పాజిటివ్గా ఉంటాయి, 3 నెగిటివ్గా ఉంటాయి. సో బ్యాలెన్స్గా ఉంటుంది. అసలు అలర్ట్ చేసేవాడు, పాడు చేసేవాడు, ఇబ్బంది పెట్టేవాడు గ్రహాలు ఏవైతే ఉన్నాయో, ఒకటి శుక్రుడు, ఒకటి కుజుడు. శుక్రుడు అన్ని భోగాలు ఇచ్చేవాడు, వాడుగా నాకు ఉన్నట్టు భోగాలన్నీ నసిబు చేస్తాడు, ఎందుకంటే ఈ కాంబినేషన్స్లోని. అలా కుజుడు అన్ని రకాల ఆస్తిశ్వర్యాలు ఇచ్చేవాడు, వాడు కూడా అక్కడ ఉంటే మొత్తం సిస్టమ్నే ఖరాబ్ చేస్తాడు, పాడు చేస్తాడు. సో కుజుడు తన సొంత ఇంట్లో అద్భుతంగా కూర్చున్నాడు, అంటే మకరం వృషికంలో ఉన్నాడు. అలాగే శుక్రుడు కూడా ఈ 6 గ్రహాలకి బయట మకరంలో ఉన్నాడు. మేజర్గా ఉన్న ఈ 2 గ్రహాలు అలాగున్నాయి. తర్వాత లోపల ఉన్నవాడు ఎవడు అంటే గురుడు. గురుడు అందరి మంచి కోరేవాడు, అంటే ఎంత కోపిస్తున్నాయినా, ఎంత రాక్షసులు ఎంత వాడినైనా సరే చల్లార్చి మంచి మార్గంలో తీసుకుని చేసే ప్రయత్నం కూడా గురుడు అక్కడ ఉన్నాడు. సో మనకు సేఫ్ జోన్లో ఉన్నట్టే లెక్క. అయితే అంటే గురుడికి ఇష్టమైన అంటే గురుడు అంటే ఈశ్వరుడు అనుకోండి, ఆంజనేయ స్వామి అనుకోండి, గణపతి అనుకోండి, ఎవరు అనుకోండి. ఈ గురుడు అన్నవాడు ఏంటంటే శుభగ్రహం, శుభాన్నే సూచిస్తాడు, మంచి చేయడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి అటువంటి గ్రహం అక్కడ ఉన్నప్పుడు అంటే శని ఉన్నాడు, కేతు ఉన్నాడు, అందరూ ఉన్నారు, కానీ అంటే అటువంటి గ్రహం అక్కడ ఉంది కాబట్టి రవి కూడా ఉన్నప్పటికీ ఇక్కడ నిత్యం అభిషేకం అనేది చాలా అవసరం, శివునికి అభిషేకం చేయడం అవసరం అనమాట. ఇప్పుడైతే అది చేసుకుంటూ మనం వెళ్తాం ఏంటంటే మనకున్న సమస్య పరిష్కారం ఉంటుంది. సప్తమ భార్యాభర్తల మధ్యలో అన్యోన్యత కోల్పోవడానికి అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త వ్యవహరించడం చాలా అవసరం పడుతుంది. మిథున రాశి వారికి ధనురాశి వారికి ఉన్న సమస్య అదిమాట, ఎంతో కోఆర్డినేషన్ చేసుకుంటూ వెళ్ళడం చాలా అవసరం పడుతుంది వాళ్ళకి. అలా విధంగానే మనకు భార్యాభర్తలు అంటే పార్ట్నర్స్ కూడా భార్యాభర్తలకి లెక్కేసుకుంటాం, బిజినెస్ పార్ట్నర్స్ని. సో బిజినెస్ పార్ట్నర్స్ ఎలాంటి వాళ్ళు అంటే లైఫ్ లాంగ్ కలిసి ఉండాలని ప్రయత్నం చేసేవాళ్ళు అన్నమాట, షేర్ ఎంతో కొంత తీసుకుని చేస్తుంటారు. సో ఇదే ఈక్వలెంట్ వైఫ్ అండ్ హస్బెండ్ అని ఒక రకంగా చెప్పాలంటే. సో అటువంటి వాళ్ళల్లో కూడా వ్యత్యాసం రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు ఈ ఇంట్లో తెలుసో తెలియకో మీరు పార్ట్నర్స్ ఏమిటి బిజినెస్లోని చక్కగా ఇద్దరు అభిషేకాలు చేసుకుంటూ కూర్చోడము, ఆ తీర్థం చేసుకోవడము, శివునికి అభిషేకం, నమ్మకంతో కానీ చమకం, రుద్రం, శ్రీ సూక్తం, పురుష సూక్తం, పంచసూక్తాలు ఉన్నాయి. ఏది రాకపోయినా పురుష సూక్తంతో కూడా 3 నిమిషాలు అభిషేకం చేసి ఆ తీర్థం తీసుకున్నా కూడా డెఫినెట్గా అది ఫలితం ఇస్తుంది. ఈ దోషం అనే సమయానికి ఎండాకాలంలో చూసాం మనం, ఆ 4 రోజులు ఏసీ వేసుకున్నట్టుగా, వర్షం పడుతుందో గొడుగు పెట్టుకున్నట్టుగా, ఈ 6 గ్రహాల యొక్క కూటమిలోని ఎంత పాజిటివ్గా మనకి ప్లానెట్స్ ఉన్నప్పటికీ కూడా నెగిటివ్గా కొన్ని ఉన్నారు కానీ పక్కన, అంచేత మనం వీలైనంత జాగ్రత్త ఉండడం కోసం చేసే ప్రయత్నంలో మార్గంగా అభిషేకం చేసుకుంటూ వెళ్తే డెఫినెట్గా ఏమీ కాదు, అద్భుతమైన ఫలితం ఇస్తుంది. మంత్రం అనేది ఎప్పటికైనా జీవితంలో ఒక యోగం ఇస్తుంది మనకు. ఈ కలియుగంలో మంత్రమే శరణ్యం. ఆ మంత్ర జపం చేసేవాడికి ఈ ప్రపంచంలో ఏ సాధించాలో సాధించగలుగుతారు. దానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి ఈ విషయంలోని. అందులో ఈ సమయంలో ఎటువంటి గ్రహకూటమి జరుగుతున్న సమయంలో మంత్ర సాధన చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి కాబట్టి దోషం పోతుంది. మన గ్రహణ సమయంలో కూడా మనం చెప్తుంటాం మంత్రం చేయండి, సాధన చేయండి అని ఎందుకు చెప్తామంటే బికాస్ ఆఫ్ దిస్ మాట. సో ఈ మంత్రం అనేది పాజిటివ్ ఎనర్జీ గ్రావిటీ బాడీలోకి మనకు తీసుకొస్తుంది. అప్పుడు నెగిటివ్ ఎనర్జీ ఏదైతే బయట రావాలో దాన్ని కంట్రోల్ చేస్తుంది. దట్ ఈస్ ఎవ్రీబడి హ్యాస్ టు డూ మంత్ర సాధన అట్ ది టైమ్ ఆఫ్ గ్రహణం అని చెప్పి చాలాసార్లు మనం చెప్తుంటాం, ఎన్నోసార్లు మనం చెప్పాము. గ్రహణ సమయంలో మనం బయట నుండి శరీరంలో ప్రవేశించే కిరణాలు కొన్ని బలహీన పడుతుంటాయి. ఎగ్జాక్ట్లీ రెగ్యులర్గా వచ్చే కిరణాలు మన శరీరంలోకి రావు. రానప్పుడు ఏమవుతుందంటే మనలో అనారోగ్యాన్ని చూపించడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడు జరిగేటట్టుగా జరగకపోతే బయట ప్రకృతిలో మనం డెఫినెట్గా మనం దాని యొక్క ఎఫెక్ట్ బాడీ మీద పడడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మంత్ర జపం చేస్తుంటారో అది వచ్చినా రాకపోయినా శరీరం లోపల నుండి పుట్టిన కొంత ఉష్ణోగ్రత ఏంటంటే అంతా కంట్రోల్ చేస్తుందన్నమాట. నెగిటివ్ ఎనర్జీ కానీ పాజిటివ్ ఎనీ రాకుండా జాగ్రత్తగా కంట్రోల్ చేస్తుందన్నమాట. ఇది సైంటిఫిక్గా నేను చెప్తున్న విషయం అనమాట, ఆస్ట్రాలజీ అయినప్పటికీ సైంటిఫిక్గా చెప్తున్నాం. సో అలాగే మంత్ర సాధన అనేది ఈ షష్ఠగ్రహం కూటమైన ధనురాశి వారికి చాలా అవసరం పడుతుంది. సో అటువంటి సాధన మూలా నక్షత్రం అనుకోండి, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ఈ 3 నక్షత్రాలు ఖచ్చితంగా చేసుకుంటూ వెళ్తే చక్కగా జీవితాంతం బాగుంటుంది కాబట్టి ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళండి. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతా శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.